మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సుమారు 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా సైరా నరసింహారెడ్డి అమెరికాలో విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఉయ్యాలవాడి నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పీరియాడికల్ సినిమా లిస్టులో టాప్ ప్లేస్లో ఉంటుందట. బాహుబలి ఓవర్సీస్ కలెక్షన్లు కూడా దాటేసే రేంజ్లో బాక్సాఫీస్ రికార్డుల దిశగా పరుగులు పెట్టడం ఖాయమని, ఇండియన్ సినిమా చరిత్రలో మరో ట్రెండ్ సృష్టిస్తుందని సినిమా క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. మరి సైరా సినిమా ఎలా ఉంది, స్టోరీ ఎలా తెరకెక్కింది, దర్శకుడు పనితీరు ఏమిటి, మెగాస్టార్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంది, వీటన్నిటిపై యుఎస్ రివ్యూ. ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో నలిగిపోతున్న భారతదేశాన్ని బ్రిటిష్ వారు కబంధ హస్తాల నుంచి స్వాతంత్రం దిశగా నడిపించేందుకు విరోచితంగా పోరాడి వందలాది మంది బ్రిటిష్ సైన్యాన్ని అంతమొందించిన, చివరకు ఓ బందీగా 30 ఏళ్ల పాటు ఉరికొయ్యకు వేలాడిన ఉయ్యాలవాడి నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కించారు. అయితే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి పూర్తిగా నరసింహారెడ్డి జీవిత చరిత్రపై ఆధారపడి కాకుండా అక్కడక్కడ కొన్ని కల్పిత సన్నివేశాలు జోడించడం తప్పలేదు. అందరికీ తెలిసిన చరిత్రే అయినా సినిమాగా తెరకెక్కించినప్పుడు కొన్ని రంగులు అద్దక తప్పదు. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు మెగా ఫ్యాన్స్ను అలరించాలి. సరిగ్గా అదే సమయంలో చరిత్ర వక్రీకరించకూడదు. అంటే ఈ సినిమా నిజంగానే డైరెక్టర్కి ఓ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ను సురేందర్ రెడ్డి సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడని చెప్పొచ్చు. సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా అద్భుతంగా తెరకెక్కించాడు. గ్రాఫిక్స్ విషయంలో బాహుబలిని తలపించినా మిగతా అన్ని విషయాల్లో సురేందర్ రెడ్డి తనదైన శైలిని ప్రదర్శించాడు. చిరంజీవిని ఓ విప్లవకారుడిగా చూపించిన తీరు సూపర్. ఇక సంగీతం సినిమాకు తగినట్టే అద్భుతంగా సరిపోయింది. మెగాస్టార్ను తెరపై చూస్తున్నంతసేపు కళ్ళు తిప్పుకోలేని నటన కనిపిస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు, బ్రిటిష్ సైన్యంతో యుద్ధ సన్నివేశాల్లో చిరు నటన ఔరా అనిపిస్తుంది. చిరంజీవితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటన కట్టిపడేస్తుందని చెప్పాలి. ధీరవనిత పాత్రలో తమన్నా, నయనతార నటన హైలైట్ అని చెప్పక తప్పదు. ఇక అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కన్నింగ్ క్యారెక్టర్లో జగపతి బాబు, విజయ్ సేతుపతి, నిహారిక, బ్రహ్మానందం, రవికిషన్ వారి పాత్రకు తగినట్టు అద్భుతంగా రాణించారు. యుద్ధ సన్నివేశాలు సినిమాను మరో స్టేజ్కు తీసుకెళ్లాయి. సన్నివేశాలకు తగినట్టు నేపథ్య సంగీతం, పాటలు, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అన్నీ కలిసి సైరా సినిమాను ఓ విప్లవకారుడు జీవితానికి సంబంధించిన అపిరూప దృశ్య కావ్యంగా మలిచారని చెప్పక తప్పదు. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా భారత్లో విడుదల కానుండగా తెలుగు ప్రేక్షకలోకం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే 1000 కాదు, 100000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.